ఆకేర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ సార్. నమస్కారం సార్. నమస్కారం అండి సార్. మీ పేరు, మీ భార్య పేరు, మీ పిల్లల యొక్క వివరాల గురించి తెలుపండి. నా పేరు సురభి కొండలరావు అండి. మాది శ్రీ సాయి సంతోషి నాట్య మండలి సురభి. మాది నెమలిగొండ గ్రామం, స్టేషన్ ఘన్పూర్ మండలం, జనగాం జిల్లా. నాకు ఇద్దరు కొడుకులండి. పెద్ద అబ్బాయి పేరు సంతోష్, చిన్న అబ్బాయి పేరు భాస్కర్. మా నాన్నగారి పేరు భాస్కర్ రావు గారు. మా అమ్మగారి పేరు కుముద్వతి. మా అత్తయ్య గారి పేరు వనారసం మీనాక్షమ్మ గారు. ఆమె మంచి యాక్టర్ అండి, ఆల్రౌండర్. ఆమె వేయని పాత్ర అంటూ లేదు. ప్రతి పాత్ర మగ పాత్రలో కూడా వేసేది, లేకపోతే ఆమె అంత మహానటి అండి. వాళ్ళ అమ్మాయిని నేను చేసుకున్నాను. వంశపారంపర్యంగా మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఈ హార్మోనియం వాయిద్యం మా ముత్తాతగారిని చూసి మా తాతగారు, మా తాతగారిని చూసి మా నాన్నగారు, మా నాన్నగారిని చూసి నేను ఈ రంగంలోకి దిగిన వాయిద్యం మొదలుపెట్టాను సార్. వయసు ఎంత? నా వయసు ఇప్పుడు 63 సంవత్సరాలండి. మాది ఇప్పుడు 7వ తరం నడుస్తుంది. మీరు ఏ వయసు నుంచి వెళ్ళి నాటక ప్రదర్శనలు చేస్తున్నారు? 25-24 సంవత్సరాల నుంచి నాటక ప్రదర్శనలకి నేను హార్మోనియం వాయిస్తూ నాటక సులభ నాటకాల్లోనే ఉంటున్నానండి. నేను అంతకుముందు 15 సంవత్సరాల నుంచి నేను హార్మోనియం నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత 25-26 సంవత్సరాల నుంచి ఈ నాటకాన్ని మేము నమ్ముకొని బ్రతుకుతున్నాం. ఇప్పటిదాకా నా పిల్లలు అందరూ, మొత్తం అంతా మాదంతా ఒకటే ఫ్యామిలీ అండి. అసలు మీరు ఎలాంటి పాత్రలు వేస్తారు? ఇది ఎంతలాగా ఉంటుంది అంటే అండి, సురభిది ఆ రోజు ఆ పాత్రధారి ఎవరైనా రాకపోతే పాత్ర వేసేది ఉంటుంది. నేను ఎక్కువ హార్మోనియం మీదే ఉంటాను, ఎందుకంటే హార్మోనిస్ట్, నాటక రంగానికి హార్మోనియం తపల రెండు కళ్ళు కాబట్టి నాటకం హార్మోనియం వల్లే ఉంటుంది కాబట్టి ఎక్కువ హార్మోనియం మీదే నేను ఎక్కువ ఉంటుంటాను. ఎవరైనా పాత్ర లేకపోతే ఆ టయానికి పాత్ర కూడా వేస్తాం మేము. ఇలాంటి ఎన్ని పాత్రలు అంటే, నేను చింతామణిలో భవాని వేస్తాను, రామాంజనేయ యుద్ధంలో యయాతి పాత్ర వేస్తాను, దీంట్లో నక్షత్రకుడు వేస్తాను, హరిశ్చంద్రుడు. ఇంకా ఒక పాత్ర ఏంటంటే, ఆ పాత్ర ప్రదర్శనను బట్టి అలా వేస్తూనే ఉంటుంటామండి. సాయి సంతోష నాట్య మండలి సంస్థ గుర్తింపు రాలేదండి ఇంతవరకు. మేము చిన్నప్పటి నుంచి వేషాలు వేస్తూనే ఉంటాను. ఇప్పటికీ నాకు 55 ఏళ్ళైనా ఇప్పటికీ నాటకంలోనే మా బతుకు. మాకు చదువు లేదు, చదువు ఉన్నా మామూలు, అంత చదువు ఏమి లేదు. మాకు గవర్నమెంట్ నుంచి కానీ ఏది సహాయం ఇంతవరకు అందలేదండి. మాకు బతకాలంటే నాటకాలు తప్ప ఏవి రావు. మాకు బయటకు వెళ్తే ఇల్లు కూడా లేక ఏదో మామూలుగా రేకుల షెడ్ వేసుకున్నాము. హరిశ్చంద్ర నాటకంలోని హరిశ్చంద్రుడు పద్యం అండి. హరిశ్చంద్రుడు వేటకు వస్తాడు. వేటకు వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని అంతా వర్ణిస్తూ పాడే పద్యం అండి. అదిగో కాళ్ళడరే ఆపంతలూ గదగ్రంబులు కొన్ని కోయబడినట్లుందో చే అందుండి సాగి దవిష్టంబుగపోవు కాళ్ళడల చెక్కి బోధము ఈ చంత. ఇది హరిశ్చంద్రుడి పద్యం అండి. ఈ పద్యం యొక్క సారాంశం ఏంటండి? అడవికి వేటకు వస్తాడు. వేటకు వచ్చినప్పుడు ఆయన అక్కడ ఆ ప్రాంతాన్ని, ఆ పరిసరాలను అంతా గమనిస్తూ దాన్ని వర్ణించడమే ఈ పద్యం. సింధు యక్షగానం ఉంటుంది కదా? అవునండి. సింధు యక్షగానానికి మీకు తేడా ఏంటి? సింధు యక్షగానానికి దీనికి చాలా తేడా ఉంటుందండి. ఇది పద్య నాటకం, సురభి వారిది పద్య నాటకం. మన తెలుగు వారికి ఉన్నది పద్యం, మన తెలుగు వారి సొత్తు.
అది ఏ భాషలో కూడా లేదు. అది చింది చింది యక్షగానం వేరే, సురభి నాటకం వేరే. సురభి నాటకం అంటే అంత దృశ్యం, కళ్ళకు కన్ని కట్టినట్లుగా చూపించేది, సామాజిక సృహ కల్పించేది సురభి నాటకం అండి. చిందు కళాకారులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు అండగా ఈ మాదిగ కుల సంబంధించిన వారు సహాయం చేస్తూ ఉంటారు. ధనం కానీ ఇంకపోతే ధాన్యం కానీ ఇస్తూ ఉంటారు. సార్ మరి మీకెలా వస్తుంటుంది? మాకు మేము ఒకరి మీద ఆధారపడేది ఏమీ లేదండి. మాకు ఏ సంఘం నుంచి కానీ ఏమి ఉండదు. మా ప్రదర్శనయే మాకు ఇది. మాకు ఫస్ట్ నుంచి అదే అండి, మా తరతరాల నుంచి అదే. ఇది వరకు పూర్వం ఏంటంటే మా పెద్దలు మా పూర్వీకులు టికెట్ పెట్టి నాటకాలు ఆడేవాళ్ళు. నాటకాలు ఆడినప్పుడు అది కొంతకాలం నచ్చింది. ఏది టీవీలు వచ్చేదాకా టికెట్ మీద నాటకాలు వేయడం, ఆ టికెట్తో వచ్చే ఆ టికెట్తో వచ్చిన డబ్బులతోటే అందరూ జీవనం సాగించడం, ఇదంతా కొంతకాలం నచ్చింది. ఈ టీవీలు సినిమాలు ఎప్పుడైతే వచ్చాయో ఆ టికెట్ పెట్టి చూసే జనాలు కరువు అయిపోయారు. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ఎవరైనా ఈ పండగలకి ఈవెంట్స్కి దానికి దీనికి ఏమైనా ఉండి మాకు మీకు సురభి నాటకం కావాలి అని అంటే మేము అక్కడికి వెళ్ళి వేయడం, ఆ నాటకం అయిపోయామంటే వచ్చేసి మళ్ళీ మా స్థానంలో మేము ఉండడం, ఇది జరుగుతుంది. అంతేగాని మాకు ఒక సంఘం నుంచి మాకు రావడం అంటూ ఏమీ ఉండదు. మాకు వచ్చిన డబ్బులతోటే మేము జీవనం సాగించుకుంటూ నలుగురికి మేము బ్రతుకుతున్నాం అట్లా ఇచ్చుకుంటూ. పౌరాణిక నాటక పద్య నాటకాన్ని బతికించాలి. స్కూళ్ళల్లో కూడా క్లాసులు పెట్టించి మాలాంటి వాళ్ళని టీచర్స్గా పెట్టి మాకింత జీవనోపాధి కల్పిస్తే మేము కేసీఆర్ గారికి ఎంతో కృతజ్ఞత. తెలంగాణలో పద్య నాటకాన్ని హైలైట్ చేయాలని మేము కోరుతున్నాం. మాకు హరికృష్ణ గారి దయ వల్ల ఈ సమ్మక్క సారలమ్మకు కొంచెం సహాయం చేశారు. ఆయన మాకు అండదండగా ఉన్నాడు. ఆయన చేశాడు 2-3 నాటకాలకి మాకు చేశారు. 30,000, 50,000 ఎంతో ఆయన దయ వల్ల మాకు ఇచ్చారు. మేము ఇయ్యలేదు, తిని లేదనకూడదు. అంత తప్ప మన కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళాలి మా నాటకాన్ని, పద్య నాటకాన్ని. మా కోసమే కాదు, యువత కోసం కూడా చెయ్యాలి. యువత చెడిపోకుండా ఉండాలి. తల్లిని తల్లిదండ్రులు గౌరవించాలి. రోడ్డు మీద పడేసే ఇది కాదు. పురాణాలు తెలిస్తేనే ఈ తల్లి అంటే ఏంటి, తండ్రి అంటే ఏంటి, అక్క ఏంటి, చెల్లెలు ఏంటి, బావ ఏంటి, బొమ్మ బామ్మది ఏంటి, అవన్నీ పురాణ చరిత్రలో ఉన్నాయి. మీరు ప్రదర్శన ఇస్తూ ఉంటారు కదా, అసలు మీరు ప్రదర్శన ఇచ్చడానికి ఎంత సమయం పడుతుంది మీకు? మా సురభి నాటకం సమయం 2 గంటలండి. ఇది వరకు పూర్వీకులు ఏంటంటే 7 గంటలకి 8 గంటలకి నాటకం మొదలు పెడితే పూర్వం తెల్లవారుజాము 4-5 గంటల దాకా వేసేవాళ్ళు. రాను ఆ టైమింగ్ని కూడా తగ్గించుకుంటూను, అంటే ప్రేక్షకుడిని బట్టి, రోజు ప్రేక్షకుడిని చూసేదాన్ని బట్టి ఓపిక నశించిపోతుంది రాను. ఇంకా చూసేదాన్ని బట్టి ఆఖరికి ఇప్పుడు 2 గంటలు, మహా అయితే 2 గంటలన్నర ఈ టైమింగ్ పెట్టుకున్నామండి ఇప్పుడు దాకా. మాకు గవర్నమెంట్ నుంచి ఏదైనా మాకు ఉండడానికి కూడా ఇల్లు లేదు. రేకుల షెడ్ నిర్మించుకొని ఉంటున్నాం. ఏదో జాగా చూసుకొని రేకుల షెడ్ నిర్మించుకుంటున్నాం. అట్లాగే మాకు మా సంస్థకి రంగస్థలం అనేది లేదండి. మొన్నటిదాకా వర్షాకాలంలో వేసుకొని ప్రదర్శనలు చేశాము, కానీ అది మొన్న వానలకి ఇరిగిపోయి ఏదో ఉన్న దాంట్లో కట్టుకున్నాము, కానీ అది వర్షానికి ఇరిగిపోయి చాలా సామాను కూడా ఖరాబ్ అయింది, మొత్తం పాడైపోయింది. పెద్దలందరూ చూసి మాకు మీ ద్వారా ఎటువంటి సహసహకారాలను అందించగలని కోరుకుంటున్నాము. సో దీనికి ఎంతమంది వర్క్ చేస్తూ ఉంటారు, ఎంత ఎన్ని రోజుల ముందు నుంచి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు? మా సంస్థలోని 30 మంది ఉన్నారండి. నాటకానికి 30 మంది వర్క్ చేస్తారు. ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు, అంతా పసిపిల్లలు అంతా కలిపి
30 మంది లేకపోతే నాటకం లేదు సార్ నాటకం ఏ ఒక్కరు తక్కువైనా నాటకం కష్టమే అవుతుంది కొంతమంది మరి హెల్త్ బాగా లేకను అట్లా కొంచెం ఆ సిక్కై ఉంటేనో మళ్ళీ ఆప్షన్ వాళ్ళు లేకపోతే ఇట్లా ఓకేనండి మీరు మంచి ప్రశ్న చేశారు అలాగా లే హెల్త్ బాగా లేనప్పుడు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్రే రాదండి మా సురభిలో అందరికీ అన్ని పాత్రలు వస్తాయి అందరూ అన్ని పాత్రలు వేస్తారు ఈ రోజు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఉదాహరణకి రాజు రాజు వేషం రాలేదనుకోండి సైనికుడు ఉండేవాడు సైనికుడు రాజు వేషం వచ్చి ఉంటుంది గబుక్కున రాజు గట్టప్పుడు వెళ్ళిపోతాడు అతను నిల్చోబెట్టి రాజు చేస్తాడు అలాగే సైనికుడు లేదనుకోండి వేరే వాళ్ళు ఉంటే సైనికుడిని పెట్టి నడిపిస్తాం అట్లా చేస్తాం నాటక ప్రదేశానికి సురభి అనే పేరు ఎట్లా వచ్చింది సురభి అంటే మాది కడప జిల్లా చక్రపాలెం మండలం అక్కడ సొరుగు అనే గ్రామం అండి రాను రాను అక్కడ మా పూర్వీకులేమో అక్కడ కీచక వధ అనే నాటకంతో మొదలుపెట్టారు మొదలుపెట్టి ఆ కీచక వధ నాటకంతో బాగా యక్షగానం మొదలుపెట్టి తోలుబొమ్మలాట తోలుబొమ్మలాట మొదలుపెట్టి అలా రాను 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 ఈ తోలుబొమ్మలాట ఏంటి మనం కూడా పాత్రలు వేసి చేస్తే బాగుంటుంది తోలుబొమ్మలు తీసేసేసి పాత్రలు వేసి చేస్తే బాగుంటుందని చెప్పి ఒక్కొక్కరు వేషాలు వేసుకొని నాటకం ఒక నాటకం కీచక వధ అనే నాటకాన్ని మొదట వేశారు అక్కడ ఆ గ్రామంలో సొరుగు అనే గ్రామంలో అది మంచి స్పందన కలిగించి అంత మంచి పేరు వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళంతా బాగా మెచ్చుకున్న తర్వాత అక్కడ కొంత జాగా భూమి జాగా ఇవ్వడం జరిగింది మీరే మాకు ఇక్కడ పర్మనెంట్గా ఉండిపోండి మీరు ఇక్కడ అని అనడం జరిగింది కాలక్రమాన ఏంటంటే ఆ సొరుగు గ్రామమే రాను రాను సురభిగా మారిపోయిందండి అదే మాకు ఇంకా అప్పుడు సురభి అనే గ్రామం పేరు మారింది కాబట్టి ఇంకా మా పూర్వీకుల తరతరాల నుంచి అదే పేరును పెట్టుకుంటూ మేము వస్తున్నాం అది మా బ్రాండ్ సురభి అండి మీకు స్థిర నివాసం లేదా మేము సంచార జాతులు అండి ఈరోజు ఈ ఊర్లో ఉంటాం ఇంకో ఊరు ఇంకో ఊర్లో ఉంటాం అట్లాగా స్టే ఉంటుంటాం వెళుతుంటాం అన్నమాట సంచార జాతులు అయితే ఇప్పుడు ఏంటంటే రాను రాను ఇప్పుడు పరిస్థితుల్లో మాత్రం ఒక దగ్గర మనం స్థిర నివాసం ఏర్పరచుకోవాలని చెప్పి మేము ఇక్కడ నెమలిగొండలో ఇక్కడ నెమలిగొండకు వచ్చి ఎన్ని ఎన్నెళ్ళు అవుతుంది మేము ఇక్కడ ఘనపూర్లో ఉండేవాళ్ళం అండి మొన్నటిదాకా 10-11 ఏళ్ళ దాకా ఘనపూర్లోనే ఉన్నాం కిరాయి ఇంట్లోనే ఉన్నాం కిరాయిలు కట్టుకుంటున్నాం ఇంకా కిరాయిలు కట్టుకుంటూ కరోనా ముందే ఇక్కడికి వచ్చామండి అంతకుముందు ఈ జాగాను కొనుక్కోవడం అయింది మాదే మాకు ఏమైనా గవర్నమెంట్ ఏమీ ఇవ్వలేదు మా సొంత డబ్బులతో మేము కొనుక్కోవడం అయింది కరోనా ముందే ఇబ్బందులు పడుతున్నాయి ఇంకా ఇంటి కిరాయిలు ఏం కడతామని చెప్పి ఇక్కడికి వచ్చేసేసి ఏదో ఈ రేకులు కట్టుకొని ఇంక ఇందులోనే స్థిర నివాసం ఏర్పరచుకొని కరోనా టైంలో ఇబ్బందులు పడ్డాము అసలు ఎలాంటి ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడ్డామండి చాలా ఇబ్బందులు అంటే ఆ ఇబ్బందులు కాదు తిండికి కూడా చాలా కరువు అయిందండి నాటకాలు ఎందుకంటే కరోనా ఒకరినొకరిని పలకరించుకునే పరిస్థితి లేదు మాట్లాడే పరిస్థితి లేదు ఏమీ లేదు నాటకాలు లేవు ఏమీ లేవు అప్పులు చేసుకుంటూ చాలా ఇబ్బందులు పడ్డాము ఇప్పుడు మీకు స్థిర నివాసం లేదు కదా మరి పిల్లల యొక్క చదువుల కోసం చాలా ఇబ్బంది అవుతుంది కదా అందుగురించే కదండి ఇప్పుడు వాళ్ళని ఆలోచించుకునే కదా మేము ఇప్పుడు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని స్కూళ్ళకి పంపిస్తున్నది ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళ్ళి ఉద్యోగాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఉద్యోగాలు చేసేవాళ్ళు తక్కువ మందే ఉన్నారండి కానీ చదువుకునే వాళ్ళు హైదరాబాద్లోని వెంకటేశ్వర థియేటర్లోని మా వాళ్ళదే ఉన్నదండి సురభి అందులో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకా అక్కడ 2-3 సంస్థల్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఉద్యోగాలు అంటూ ఏమి పెద్ద పెద్ద ఉద్యోగాలకి ఏమి వెళ్ళటం లేదు చిన్న చిన్న ఉద్యోగాలే చేసుకుంటూ ఉంటున్నారు ఆ ఉద్యోగాలు చేసుకుంటూను చదువుకుంటూను చదువుకునే వాళ్ళు చదువుకుంటూ రాత్రికి పూట నాటకాన్ని దాని మీద అది కూడా మళ్ళీ అది కూడా తప్పిపోకుండా ఆ నాటకంలో ప్రదర్శన చేస్తూ అట్లా చేస్తున్నారు ఒక్క నాటకం వేస్తే ఇంత ఖర్చు అవుతుంది కదా అసలు మరి ఈ ఖర్చులకు పెట్టుబడి అంతా పోను మీకు ఏమైనా లాభాలు వస్తాయంటారా మరి లాభాలు అంటే అది ఇప్పుడు మేము చెప్తున్నాం కదండి ఎవరైనా మాకు మీ ప్రోగ్రాం కావాలి సురభి ప్రోగ్రాం కావాలి అని అంటే మేము వెళ్ళడం రావడం జరుగుతుంది అయితే అది
ఒప్పుకునే వాళ్ళని బట్టి ఉంటుందండి. ఇప్పుడు కనీసం ఒక ఇప్పుడు 100,000 రూపాయలు వచ్చిందనుకోండి, 100,000 రూపాయలు అంటే ఈ మేము వెళ్ళడానికి డీసీఎం అది ఉంటుందండి, ఆ ఖర్చులు ఖర్చులు అన్నీ తీసేస్తే ఒక 40,000 30,000 ఏమి మిగులుతుందేమో. ఆ మిగిలిన దాంట్లో మళ్ళీ అంత సమానంగా పంచుకుంటూ చేసుకుంటూ అందరికీ ఇచ్చుకుంటూ. మీకు ఏ సమయంలో ఎక్కువ వస్తుంటుంది? శ్రీరామనవమి, దుర్గాష్టమి, వినాయక చవితి, ఇలాంటి పండుగల సందర్భంలోనే వాళ్ళు ఎక్కువ పిలుస్తుంటుంటారు. ఈ పండుగల సమయాల్లోనే మీరు చేస్తుంటాము. మరి మిగతా సమయాలలో కొత్త కొత్త ఇప్పుడు ఎందుకంటే మన ఆధునిక ఇప్పుడు ఎందుకంటే నాటకాలు పాత నాటకాలు చూసి చూసి చాలా మంది బోర్ కొడుతుంది అందరికి. అందుగురించి ఏదో కొత్త నాటకాలు ఎవరు మా సురభిలో కూడా చేయనివి మేము చేసుకుంటూ వెళుతున్నాం. కలియుగ వైకుంఠం అనే నాటకం వేసేవాడిని నేర్చుకున్నాం, ఇక్కడే మేము నేర్చుకున్నాం. నేర్చుకుని 30 మంది నేర్చుకొని కలియుగ వైకుంఠం నాటకాన్ని ప్రాక్టీస్ చేసి అది మహతిలో తిరుపతి మహతిలోని ప్రదర్శన అభినయ ఆర్ట్స్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టాం. మేము ఫస్ట్ ప్రైజ్ కొట్టి ఇంకా 4-5 ప్రైజులు కూడా ఎక్స్ట్రా వచ్చాయి. అట్లాగా మేమేం చేయంటే ఈ ఖాళీ సమయాలలోని ఏదైనా కొత్త నాటకాలు కొత్త సమాజానికి మనం ఒక మెసేజ్ వెళ్ళాలా అని కొత్త ఆ నాటకాలను తీసుకొని ప్రాక్టీస్ చేయడం, రాసుకోవడం, పద్యాలు నేర్పించుకోవడం, పాటలు నేర్పించుకోవడం ఈ ఖాళీ సమయాల్లో ఇలా చేస్తుంటామండి. నేటి సమాజంలో అందరు సినిమాలు, టీవీలు, సీరియల్లన్నీ సెల్లుల ఫోన్లకు అతుక్కుపోతూ ఉంటారు. మరి మీ నాటక ప్రదర్శనకు ఎలాంటి ఆదరణ లభిస్తుందంటారు? నాటక ప్రదర్శనకు ఆదరణ లభిస్తున్నది అని అంటే సురభి నాటకాన్ని నాటకంగా ఆడి దాని మీద భక్తిభావంతో గౌరవంగా ఆడితే అందరూ ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే నాటకం ఎటు పోదండి. నాటకం చూసే ప్రేక్షకుడు వస్తాడు. సురభి నాటకానికి చావు లేదు. బయట నుంచి నాటకాలకు ఏమీ స్పందన లేదు. అందులో ఈ కరోనా 3 ఏళ్ళు చాలా ఇబ్బంది పడ్డాం. పిల్లలు స్కూల్కి కూడా పంపించలేని పరిస్థితి ఇప్పుడు మాది. ఎందుకంటే ఒక్క దగ్గర నిలకడ లేదు మాది, మా పరిస్థితి, మా సంస్థ శ్రీ సాయి సంతోషి నాట్య మండలి సంస్థ అండి మాది. మెయిన్ టీవీలు సినిమాల వల్ల మా నాటక రంగానికి అసలు ఇది లేకుండా అయిపోయింది. ఇదివరకు సంవత్సరానికి 4-5 నాటకాలు వేసేవాళ్ళం. సంవత్సరానికి నెలకే 4-5 నాటకాలు వేసాం. ఇప్పుడు ఒకటి కూడా వేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అప్పులు చేసుకుంటూ తింటున్నాం. మాకంటూ ఏమీ లేదు. మా ఆడవాళ్ళకి బాత్రూమ్కి వెళ్ళాను. మగవాళ్ళంటే ఎలాగైనా వెళ్తారు. ఇప్పుడు పగలు వెళ్ళడానికి లేదు. ఇటంతా పొలాలు వేశారు, అటంతా హాస్టల్, అటంతా స్కూలు. ఎటు వెళ్తాం మేము? నైట్ వెళ్దామంటే పాములు ఏమన్నా వస్తాయేమో, కరుస్తాయన్న భయము. సురభి అంటే అదొక పెద్ద చరిత్ర. మామూలుగా ఉద్యోగం వీడు పలానా ఉద్యోగం చేశారా అని అంటారు, కానీ సురభిలో ఉన్నందుకు వీళ్ళు సురభి ఆర్టిస్టులు వీళ్ళు ఏంటి అనుకున్నారని ఒకళ్ళు గొప్పగా చెప్తుంటే మనకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అసలు మమ్మల్ని అంటేనే చాలా గౌరవిస్తారు సార్. మేము సురభి అరే వీళ్ళు సురభి వాళ్ళు ఆ పేరు చాలు సార్ మాకు బయటకు వెళ్ళి బతికేదానికంటే. ఇందులో ఉన్న పేరు, దీని ఆనందం, ఇది వేరే ఉంటుంది మాకు. పట్పానముల్ పెట్టుటో వలువల్ గట్టుటో క్షేమ వార్త
వినుటో బాంధవ్యముల్ పెంచుటో ఇప్పుడు సమ్మక్క సారలమ్మ అనే నాటకం మేడారం తల్లులైన శ్రీ సమ్మక్క సారలమ్మ వారి చరిత్రను నేను 2003లో రాశానండి ఆ నాటకాన్ని. ఆ రాయడానికి కూడా కారణం ఆ తల్లులు నాకు ఒకరోజు కళలో కనిపించారు. అంతే ఇంకా తెల్లారే నేను మొదలు పెట్టుకొని నేను ఆ తల్లుల మీద భారం వేసి ఆ నాటకాన్ని రాశాను. రాయాలని పట్టుదలతో రాశాను చేశాను. ఇప్పుడు ఆ నాటకంలోది ఒక పాట మీకు, ఎందుకంటే సమ్మక్క పెళ్ళైన తర్వాత పగిడిద్దరాజు భర్త సమ్మక్క పగిడిద్దరాజు జంపన్న కొడుకు సారలమ్మ కూతురు నాగులమ్మ చెల్లెలు సమ్మక్క చెల్లెలు వీళ్ళంతా కూర్చొని ఉంటారు. కూర్చొని ఉంటే వాళ్ళు గూడెంలోని వాళ్ళని పొగుడుతూ కీర్తిస్తూను ఒక పాట చిన్న పాట మీకు తెలియజేస్తాను. మా తల్లి సమ్మక్క సక్కంగమము కాజే మా తండ్రి పగిడిద్దా ఓహో ఓహో ఆ తల్లులు సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు అందరూ కూర్చొని ఉంటే వాళ్ళు ఎదుర్కొంటే వాళ్ళని స్థుతిస్తూ పొగిడే పాట అండి వాళ్ళని భక్తిభావంతో. ఇక చాలా బాగుందండి. ఇప్పుడు సమ్మక్క సారక్క చేశారన్నారు కదా ప్రదర్శన, ఎవరి స్ఫూర్తితో రాశారు, దాని నుంచి స్పందన ఎట్లా వచ్చింది? వారే స్ఫూర్తి నాకు ఆ తల్లులే, మేడారం తల్లైన సమ్మక్క సారలమ్మ. మీరు పురాణాలు ఇతిహాసాల మీదనే ఆధారపడి నాటక ప్రదర్శనలు వేస్తూ ఉంటారు, అవునండి. మరి ప్రజలు కొత్తదనం ఏం కోరుకుంటలేదంటారా? ఈ నాటకాలు మేము ఎప్పటి నుంచి మా పూర్వీకుల నుంచి వస్తున్న నాటకాలు పురాణాలు ఇవిను. ఇప్పుడు కొత్తదనం కాదంటే ఈ సమ్మక్క సారలమ్మ నాటకం ఒకటి మేము చేసామండి. రీసెంట్గా ఘంటసాల గారి నాటకం, మాస్టర్ గారి నాటకం, వారి జీవిత చరిత్ర. వారు వచ్చి విజయనగరానికి వచ్చి సంగీతం నేర్చుకోవడానికి వచ్చిన దగ్గర నుంచి తర్వాత వారు జరిగి చనిపోయేదాకా కూడా వారి జీవితం మొత్తాన్ని నాటకాన్ని మన హైదరాబాద్లోని భాస్కర సత్య జగదీష్ గారు వారు రచన చేశారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. వారు ఆ బాధ్యత మాకు అప్పగించారు, మీరు చెయ్యాలండి మీరు బాగుంటుందని చెప్పి వారే పెట్టుబడి పెట్టి దానికి 150,000 దాకా వారే పెట్టుబడి పెట్టి నడిపించారు. వారు చేశారు, వారు చెప్పినట్టుగానే మేము చేసాం. నాటకాన్ని కూడా మొన్న రీసెంట్గా వరంగల్ మన ఆర్ట్స్ కాలేజీలో వేసామండి, హన్మకొండ. హన్మకొండలో కూడా హన్మకొండలో వేస్తే కూడా ప్రేక్షకులు చూసిన ప్రేక్షకులు చాలా బాగుందని మంచి స్పందన వచ్చింది. తర్వాత ఈ సమ్మక్క సారలమ్మ నాటకం కూడా భద్రకాళి గుడి అయ్యగారు వారు వేయించడం జరిగింది, 1000 స్తంభాల గుళ్ళో వేయడం జరిగింది. అక్కడ కూడా ప్రేక్షకులు చూసిన ప్రేక్షకులు చాలా ఆదరణ మంచిగా లభించింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత మొన్న రీసెంట్గా కూడా షిర్డీ సాయిబాబా మొదలుపెట్టి మన ఆధ్వర్యంలోని వేసామండి, ఆధ్వర్యం వేస్తే అక్కడ కూడా మంచి స్పందన వచ్చింది చాలా ప్రేక్షకులు. ఇవి మేము కొత్తగా ఆధునికంగా తయారు చేసుకున్న నాటకాలు. కరణములారా, మేడారం సామంతుల వారి విన్నపం ఇది అని తెలుపుడు. వరుసగా సప్తవర్షములు వానలు కుర్వగా ఈతి బాధచే ధరణి ఫలించక ప్రజలు గాసము ధాన్యము లేని వారలై మరి ఒక వృత్తితో బ్రతుకు మార్గముతో చగా పూట గర్వక వరల్చున్నవారు అనుడు యుర్వినరేషు ప్రతాప రుద్రుతో ఇప్పుడున్నాము
తరానికి ఇప్పటి తరానికి చూడాలంటే ఏదో టెక్నికల్ ఏదో ఒకటి ఉండాలి. సో అప్పుడు ఉన్నటువంటిది ఎట్లా ఉండే మీ ప్రదర్శన, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే అప్పుడు పూర్వీకులు అంటే మా నాటకాలు ఏంటండి, మా పూర్వీకుల్ని అప్పుడు ఈ లైట్లు అవి ఏమి లేవండి, దివిటీలు కాగడాలు పెట్టి రంగులు కూడా ఏమిటంటే ఈ రంగులు కూడా పసుపు రంగు ఎర్ర రంగు ఇవి ఇవే ఎక్కువ వాడుతూను ఆ నాటకాలు ఏవో ఉన్న దుస్తులతోటి చేసేసుకున్నారు వేసేవాళ్ళు. ఇప్పుడు ఆధునికంగా రాను రాని ఏమైందంటే ఇప్పుడు ఈ లైట్లు వచ్చాయి, మంచి మంచి లైట్లు వచ్చాయి బ్రహ్మాండంగా నాటకానికి. వాయిద్య సహకారం, ఇక వాయిద్య సహకారానికి వస్తే ఒక అప్పుడు ఒక హార్మోనియం తబలానే ఉండేది, ఇప్పుడు అలా కాదండి. ఆధునికంగా ఏం చేస్తుంటే మనం ఆధునికంగా ఏం చేస్తే ఇప్పుడు ప్రేక్షకుడు చూస్తాడు అన్నదానికి ఈ కీబోర్డు వచ్చి రీ రికార్డింగ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ దానికి ఏ సందర్భానికి కావాల్సిన ఆ మ్యూజిక్లు కీబోర్డులో మేము ఇచ్చుకుంటూను అట్లా చేసుకుంటూ వస్తున్నామండి. ఇప్పుడు ఆధునికంగా మేము చేసేది ఇవి చేస్తున్నాం. స్క్రీన్ మీద మీరు ప్రదర్శించినప్పుడు నిజంగానే మేఘాలు వచ్చినట్టు, నిజంగానే జింకలు పులులు వచ్చినట్టు, అది ఎలా సాధ్యమవుతుంది, అసలు ఎట్లా చేస్తారు? అదే సురభి ట్రిక్ అండి. అది ఏదంటే అది సురభి ట్రిక్, సురభి వేరే వాళ్ళకి రాదు అది. ఇంకా అది మేము అది మీరు చూస్తే తెలుస్తుంది, మేము చెప్పడానికి రాదు అది. మేము చెప్పినా మీకు అర్థం కాదు. ఒకరోజు మేము తప్పకుండా మేము నాటకం వేసినప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తాము, మీరు తప్పకుండా వచ్చి అప్పుడు మీరు లోపల ఇలా చేస్తే వీళ్ళు ఇది ఇలా జరుగుతుంది కదా అని మీకు అంతా తెలుస్తుంది. మేము ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు. మాయాబజార్ నాటకాన్ని తీసుకొస్తే అభిమన్యుడు బాణం వేస్తాడు, ఘటోద్గారుడికి అభిమన్యుడికి యుద్ధం అవుతుంది. అభిమన్యుడు బాణం వేస్తే ఘటోద్గారుడు గద విసురుతాడు, ఆ రెండు వచ్చి దాని అంతటా అవి ఫైర్ అయిపోయి పేరిపోతాయి. అదేనండి, అది మీరు అక్కడ చూస్తే తెలుస్తుంది. మీరు నేను చెప్పిన అర్థం కాదు అది. అదంతా ట్రిక్ బాక్స్ ఎలక్ట్రికల్ వైర్ వర్కింగ్, అదంతా మొత్తం కరెంటుతోటే, కరెంటు అంతా అది. తర్వాత అభిమన్యుడు బాణం వేస్తే వర్షం పడడం, మంటలు రావడం, స్టేజి మీద శక్తి రావడం, ఇవన్నీ చాలా ఉంటాయండి ట్రిక్ సీన్లు. మా ఘటోద్గారి ఏమో అంటే లడ్డూలన్నీ నోట్లోకి వెళ్ళిపోవడం దాని అంతటి అవి అవంతా స్టేజ్ మీద జరుగుతుంటుంది. మేఘాల్లోంచి నారదుడు కిందకి దిగడం అదంతా అది మీరు చూస్తే ఒకసారి మీరు తప్పకుండా మీకు అన్నీ అర్థమవుతాయి సార్. ప్రదర్శనలు ఇవ్వడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తాయండి మీకు బుకింగ్స్? తెలంగాణ కాకుండా ఆంధ్ర, తర్వాత బళ్ళార్షా, బళ్ళారి, ఆధోని అంతా మొత్తం చాలా ఎక్కడండి, కర్ణాటక నుంచి కూడా వస్తుంటాయండి. ఈ బళ్ళార్షా, ఈ ఆధోని వీటికి కూడా మీరు లారీలలోనే వెళ్తారు? లారీలో వెళ్ళేవాళ్ళు, పిల్లలు లారీలో వెళ్తారు, పెద్దవాళ్ళు ఏమో ట్రైన్ రిజర్వేషన్ చేయించి పెద్దవాళ్ళని ట్రైన్లో పంపిస్తాం. మళ్ళీ నాటకం అయిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళు ట్రైన్లో రావడం, వీళ్ళు లారీలో వచ్చేయడం. అంటే మీరు లారీలో వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం కాదు, అసలు సాధ్యం కాదు. ఎందుకంటే మరి ట్రావెల్ ఛార్జే ఎక్కువ అవుతుంది కదా, జర్నీ ఎక్కువ గంటలు, మళ్ళీ అక్కడ వర్క్ చేయాలి. ఎందుకంటే మరి ఇప్పుడు ఈ సెట్టింగ్లు ఇవన్నీ మొత్తం కర్టెన్స్, లైటింగ్స్, సెట్టింగ్స్, కర్టెన్స్ ఇవన్నీ మొత్తం ఉంటాయి కదండి. ఇవి వేరే ఎలా తీసుకెళ్తాం, వేరే బస్సులలో తీసుకెళ్ళేటివి కాదు కదా. అందుగురించే ఒక వెహికల్ మాట్లాడుకొని ఆ వెహికల్లో మొత్తం సదిరేసేసి కింద వాళ్ళు కూర్చోవడానికి, పిల్లలు కూడా కూర్చోవడానికి ఒక ప్లేస్ చేసి అంతా పంపిస్తాం. ప్రభుత్వం నుంచి వెళ్ళి మీరు ఏ సహాయం కోరుకుంటున్నారు? ఇప్పటిదాకా మా డబ్బులతో మేమే నాటకాలను చేసుకుంటూ మా కష్టాలు మేమే పడుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి, మా సంస్థను గుర్తించి, మా శ్రీ సాయి సంతోషి నాట్యమండలి సంస్థను గుర్తించి మాకు ఏదైనా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేస్తారని. నాకు ఇప్పుడు 63 సంవత్సరాలు అండి, ఎంతసే ఇప్పుడు నాకు వచ్చి పింఛన్, అసలు పింఛన్ పెన్షన్ పెట్టుకున్నా కానీ ఏ పెన్షన్ రావడం లేదు. కాబట్టి ప్రభుత్వం వారు ఎలాగైనా మా పరిస్థితిని గమనించి నాకు ఏదైనా పింఛన్ ఏర్పాటు చేయగలరని నేను ప్రభుత్వం వారిని పాదావందనం చేసుకుంటూ కోరుకుంటున్నాను. ఆఖరి న్యూస్ టీం తరఫున తన యొక్క కొండలరావు యొక్క బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దిశగా మేము కృషి చేస్తాము. తప్పకుండా కొండలరావు గారు మీ యొక్క సమస్యను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకు
ఏదో ఒక విధంగా సహాయం చేపించే విధంగా మేము కృషి చేస్తామని ఆఖరి న్యూస్ తరపున మేము తెలుపుకుంటున్నాం. సంతోషం అండి. ఆఖరి టీమ్ న్యూస్ ఛానల్ వారికి, వారి సిబ్బందికి, ఆఖరి న్యూస్ ప్రేక్షకులకు అందరికీ మా శ్రీ సాయి సంతోషి నాట్య మండలి పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, ధన్యవాదాలు. నమస్కారం అండి. సంతోషం.